హాయ్ ఫ్రెండ్స్ మధుర వంటలకు సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఆనియన్ సమోసా క్రిస్పీగా చేసి చూపిస్తాను ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము ముందు పిండి కలిపి పెట్టుకోవాలి దానికి ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక కప్పు మైదా పిండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఇంకా ఒక గరిటె ఆయిల్ వేసుకొని ఒకసారి చేత్తో కలిపి తర్వాత గోరువెచ్చగా ఉన్న వాటర్తో ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం ఉల్లిపాయలను సన్నగా కట్ చేసినవి తీసుకొని దాంట్లో రుచికి సరిపడా సాల్టు అలాగే కారము ఇంకా ధనియాల పౌడరు ఇంకా గరం మసాలా వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రొట్టెలను చేసుకుందాము పిండిని చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక్కొక్క బాల్ తీసుకొని అడుగున కొంచెం పిండి వేసుకొని ప్రెస్ చేసేసుకోవాలి ఎంత పలచగా ప్రెస్ చేసుకుంటే మనకు సమోసాలు అంత బాగా వస్తాయి మైదా పిండి కనుక ఎంత పలచగా అయినా మనకు సాగుతుంది ఇలా కొన్ని రొట్టెలను పలచగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకుందాము ఇక్కడ నేను నాలుగు రొట్టెలు చేసుకున్నాను ఇప్పుడు కొంచెం పిండి వేసుకొని తర్వాత రొట్టె వేసుకొని మళ్ళీ పిండి వేసి మళ్ళీ రొట్టె వేసి మళ్ళా పిండి మళ్ళీ రొట్టె ఇలా పిండి రొట్టె ఆల్టర్నేట్గా వేసేసి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి పెట్టేసి ఒకసారి చపాతీ కర్రతో ఇలా ప్రెస్ చేసేయాలి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద ఒక పెండం పెట్టుకొని హై ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చాలి థర్టీ సెకండ్స్ ఓన్లీ ఇలా రెండవ సైడ్ కూడా హై ఫ్లేమ్ మీద థర్టీ సెకండ్స్ కాల్చి పక్కకు తీసేసుకుని ఇలా నాలుగు సైడ్స్ కట్ చేసేసుకోవాలి వెంటనే ఇలా తీసేస్తే మనం నాలుగు రొట్టెలు వేసుకున్నాం కదా ఇలా లేయర్స్గా వచ్చేస్తాయి మనం ఇలా షీట్స్గా కట్ చేసేసుకుని పెట్టేసుకోవచ్చు అలా ఫోర్ కలిపి రాకపోతే ఇలా సింగిల్ రొట్టె అయినా సరే పెండ మీద వేసి కాల్చుకొని మనకు నాలుగు రొట్టెలు కలిపి కాల్చడం కష్టం అనిపిస్తే సింగిల్ రొట్టెనైనా ఇలా కట్ చేసుకొని షీట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ షీట్ సైజుని బట్టి మన సమోసా సైజు కూడా వస్తుంది మనకు పెద్ద సమోసాలు కావాలంటే పెద్ద షీట్స్ ఉంచుకోవాలి చిన్నవి కావాలంటే చిన్న షీట్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా చేసిన షీట్స్ని ఒకదాని మీద ఒకటి వేసేసి తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడైనా సమోసా చేసుకోవచ్చు ఇంకా రొట్టె చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక గరిట చిన్న గరిటెతో మైదా వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసి అందంగా కలిపి పెట్టుకోవాలి ఇందాక ఒక షీట్ తీయలేదు చూడండి ఇలా తీసేస్తే వచ్చేస్తుంది ఈ షీట్స్ చూడండి చాలా పలచగా ఉన్నాయి మనం ఎంత పలుచగా చేసుకుంటే సమోసా అంత బాగా వస్తుంది సమోసా ఎలా ఫోల్డ్ చేయాలో చూద్దాము ఇలా త్రికోణాకారంలో చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ ఇలా వేసేస్తే ఇంకొకసారి చూపిస్తాను ఫస్ట్ ఇలా ట్రయాంగిల్ తర్వాత మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ కోన్ షేప్లో మనకు వచ్చేస్తుంది చాలా ఈజీ కదా ఈ సమోసాని ఫోల్డ్ చేయటం ఇప్పుడు లోపల మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ స్టఫింగ్ని పెట్టేసి ఈ ఉల్లిపాయ ప్లేస్లో మనం ఏదైనా స్టఫింగ్ పెట్టుకోవచ్చు బంగాళదుంప సమోసా అయితే బంగాళదుంప స్టఫింగ్ క్యారెట్ సమోసా అయితే క్యారెట్ స్టఫింగ్ మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసుకొని మనం కలిపి పెట్టుకున్న మైదా పేస్ట్ ఉంది కదా దాన్ని ఇలా అప్లై చేసేసి క్లోజ్ చేసేయాలి అంతే సమోసా షేపు వచ్చేసింది పర్ఫెక్ట్గా ఇలా అన్ని సమోసాలను చేసి పెట్టేసుకోవాలి తర్వాత వీటిని వేయించడానికి డీప్ ఫ్రై చేయాలి కదా ఒక మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడినాక ఒకదాని తర్వాత ఒకటి సమోసాలను మెల్లగా వేసేయాలి ఫ్లేమ్ను మాత్రం లోలోనే ఉంచి వీటిని ఫ్రై చేయాలి హైలో పెట్టేస్తే సమోసాలు బాగా రావు మనము మీడియం టు లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేస్తేనే బాగా క్రంచీగా వస్తాయి కొంచెం లేట్ అవుతుంది కానీ సమోసాలు బాగా క్రంచీగా వస్తాయి రెండు మూడు గంటల వరకు క్రంచీగానే ఉంటాయి ఇప్పుడు చూడండి రెండు సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్నాక తీసేయాలి ఇప్పుడు నేను ఇంకొకటి వేస్తున్నాను ఇంకోసారి వీటిని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయాలి మనము కట్ చేసిన ఎడ్జెస్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇలా ఆయిల్లో వేసేసి తీసుకోవాలి చూసారు కదా సమోసాలు ఎలా మోగుతున్నాయో మనము ఫ్లేమ్ లోలో పెట్టి ఫ్రై చేస్తే క్రంచిగా వస్తాయి అలాగే ఈ సమోసాతో పాటు మనం కట్ చేసుకున్న ఎడ్జెస్ కూడా ఇంకా క్రంచీగా వచ్చాయి చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి కదా టేస్ట్ అయితే ఇంకా చెప్పలేనంత అప్పుడు నా దగ్గర కొంచెం స్టఫింగ్ మిగిలిపోయింది ఆనియన్స్ని ఇక్కడ వీటి మీద వేసేస్తున్నాను అంతే సమోసా రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేయండి క్రిస్పీ సమోసా ఎలా ఉందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్